അഖണ്ഡ అఖండ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి మాకు ఒకటే ఒక ట్రాన్స్లో ఉన్నాం. అంటే ఈ కథ విన్నప్పటి నుంచి కరోనా ముందు లాస్ట్ ఇయర్ 2020 మార్చ్లో విన్నాను కథ. సో కథ విని 1 ఇయర్ ట్రావెల్ చేసాం ఈ సినిమాలో. ఏంటి, ఏం చేయొచ్చు, ఎలా ఈ సినిమాని ఎంత మోడర్నైజ్గా చేయొచ్చు, డోర్ తర్వాత ఎంత మోడర్నైజ్డ్గా ఈ సినిమాని చూపించవచ్చు, ఇప్పుడు ట్రెండ్లో కూడా ఉండాలి, సేమ్ టైం అన్నీ యూస్ చేసే మంత్రాలు కూడా ఆర్గానిక్గా ఉండాలి, చాలా నిజంగా ఉండాలి, సన్నివేశాలకి సింక్ అయ్యేటట్టు ఉండాలి అని చెప్పి నేను బోయపాటి గారు వి టుక్ సో మచ్ ఆఫ్ బుక్స్ చదివి, అగోరా గురించి చదివి, శివుడు గురించి చదివి, చాలా సైన్స్, చాలా లిరిక్ రైటర్స్తో కూర్చుని చాలా ఈ సినిమాకి చాలా కష్టపడ్డాం. సో అది ఇప్పుడు ఉండే టెక్నాలజీ, ఇప్పుడు ఉండే అట్మాస్, డాల్బీ అట్మాస్, ఇలాంటి సౌండ్, ఇలా ఇంత మాకు 128 స్పీకర్స్ ఉండే ఒక డాల్బీ అట్మాస్లో ఈరోజు మా సినిమా రిలీజ్ అయ్యి అన్ని స్పీకర్స్లో కూడా, అంటే ఇది ఏదో అఖండ అనేది ఏదో ఒక ఒక భక్తి సినిమా కాకుండా కూడా ఒక యంగ్స్టర్స్కి కూడా అది ఒక శివుడు గురించి వినడానికి కానీ మంత్రాలు వినడానికి కానీ ఇట్ విల్ బి వెరీ యూత్ఫుల్గా ఉండాలి అని చెప్పి, సో ఎథనిక్గా ఉండాలి, సేమ్ టైం ఆర్గానిక్గా ఉండాలి అని చెప్పి మీ అండ్ బోయపాటి గారు వి వర్క్ వెరీ హార్డ్. అండ్ ఈరోజు అవుట్పుట్ చూసేటప్పుడు లాస్ట్ 45 డేస్గా మా ఇద్దరం నిద్రపోలేదు. అంటే వి వర్క్ ఇన్ డిటిఎస్ స్టూడియోలో అసలు కూర్చుని డిటిఎస్ స్టూడియోని ఎస్టీ లాగా తోలాం అనమాట. సో మా ఇంజనీర్ రాధా గారు కూడా వచ్చారు, డిటిఎస్ ఇంజనీర్ రాధా గారు కూడా వచ్చారు అనుకుంటా. సో ఈరోజు మా యంత్రం చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. జనాలు పొద్దున్న 4:30 నుంచి నన్ను లేపేశారు, అంటే పడుకుందే 2 ఇంటికి 4:30 నుంచి వాట్సాప్ మెసేజ్లు అమెరికా నుంచి అటు ఇటు, అంటే ఈ సినిమాని ఒక మాస్ జాతర చేశారు, అది చాలా సంతోషం. ఆ వర్డ్ యూజ్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. పొద్దున అన్ని బాలబాబు గారు ఫ్యాన్స్ అందరూ ఈరోజు పొద్దున్న నుంచి అసలు ఎంతో నందమూరి గారు అభిమానులు అందరూ అసలు ఎంతో హ్యాపీగా ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది బాలయ్య గారికి ఇటు వస్తే అది ఇండస్ట్రీకి ఇటు వచ్చినట్టే. సో అది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. జనరల్గా అది లెజెండ్ అవని, సింహ అవని, వాట్ ఎవర్ ఫిల్మ్స్, శ్రీరామరాజ్యం అవని, అన్ని ఫిల్మ్స్ అని నేను చెప్పాను బాలయ్య గారికి, సార్ మీకు ఒకరికే, మీకు పెద్ద ఎన్టీఆర్ గారికి ఏ దేవుడు వేషం వేసినా అది నిజంగా అనిపిస్తుంది, అటు శివుడైనా సరే అటు రాముడైనా సరే. ఈరోజు ఇప్పుడు సో ఆయనలోనే కృష్ణుడు ఉన్నారు. సో ఆయన వెరీ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. ఎప్పుడు అసలు హీ ఎంజాయ్స్ ది మ్యూజిక్ డైరెక్షన్, ఆ సినిమా, ఎనీథింగ్ ఫర్ సినిమా. ఆయన ఈరోజు ఆయన నడిపే హాస్పిటల్ బసవతారకం హాస్పిటల్ కూడా ఇండియాలో నంబర్ ఫోర్త్ హాస్పిటల్. సో మేము చాలా గర్వంగా, చాలా మాకు చాలా హ్యాపీగా ఉంది, ఇలాంటి ఒక గ్రేట్ హ్యూమన్తో మేము వర్క్ చేస్తున్నామని చాలా సంతోషంగా ఉంది. సో ఆయన చెప్పినప్పుడు ఈరోజు ఆక్సిజన్ కార్యక్రమం కూడా ప్రారంభించారని, కాబట్టి ఇప్పుడు థర్డ్ వేవ్ని ఎలా స్టాప్ చేయాలని చెప్పి, సో ఈరోజు ఇప్పుడు అది వినడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. సో అఖండాన్ని, ఇంత అఖండ విజయం చేసిన ప్రేక్షకులకి, నందమూరి గారి అభిమానులకి, ఆల్ ద సినిమా ఫ్యాన్స్, ఇప్పుడు ఈ స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి అన్ని చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి ఆంధ్ర ప్రొడ్యూసర్స్కి బాగా డబ్బులు రావాలి, అందరికీ చాలా ఆరోగ్యంగా ఉండాలి ఇండస్ట్రీని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శివుడు మాకు ఈ బ్లెస్సింగ్ ఇచ్చారు ఈరోజు ఈ సినిమా స్టార్టింగ్తో. సో ఇది అలానే కొనసాగాలని. సో ఇంకా ఇండస్ట్రీ ఎప్పుడు ఆగకూడదు. చాలా లాస్ అయ్యారు చాలామంది ప్రొడ్యూసర్స్ కరోనాతో, చాలా ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. సో ఈరోజు ఈ సినిమాతో ఈ అందుకున్న ఈ స్పీడ్ చాలా అసలు తగ్గకుండా ఇంకా బాగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి.